నాలుగో తారీఖున మా సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అది సుమంత్తో చాలా సినిమాలు చేశాను, సత్యం, గోదావరి లాగా. సో ఆ పరిచయం అనుబంధం వల్ల నాకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఇస్తూ నరుడ డోన్ అంటే ఆల్మోస్ట్ నేను ఒక 50 నుంచి 60% సినిమాల్లో కనపడే చాలా కాలం తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ క్యారెక్టర్ విత్ ఎ మెసేజ్. సినిమా కూడా చాలా తమాషా అయిన సబ్జెక్ట్ ఇది. అది ఉత్తర భారతదేశం హిందీలో ఆల్రెడీ సెన్సేషన్ సాధించి నాకు తెలిసిన మా మిత్రులు ఇప్పటికి కూడా ఆ పాటలు వింటున్న వాళ్ళు ఉన్నారు, ఆ హిందీ పాటలు. అలాంటి క్రమంలో సుమంత్ ఫోన్ చేసి ఇలాంటి వేషం ఉంది చేయాలంటే మొత్తం వచ్చాము టీం. నేను ఒకటి చెప్పాను సుమంత్ తోటి, ఈ టీమ్ వర్క్ చూస్తుంటే నాకు మళ్ళీ మా లేడీస్ టైలర్లో మేము రవికిషోర్ ఆ రాజులు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా నాదే, ఈ సినిమా నాది అని ఆ నాది అన్న ఫీలింగ్ తోటే ఇందులో ప్రతి వాళ్ళు పనిచేశారు. అంచేత అది మొదటి లక్షణం సినిమా సక్సెస్ అవ్వడానికి. వి ఓన్ ద ఫిల్మ్ అండ్ స్క్రిప్ట్ వస్ అది చాలా కత్తి మీద సాము లాంటి కొంచెం రేజర్ ఎడ్జెస్ స్క్రిప్ట్ ఇది. ఒక లైన్ దానిక పొరపాటున దాటితే అది బూతు ధ్వనించే అవకాశం ఉంది, జుగుప్స కూడా ఉంటుంది. దాన్ని చాలా సహజంగా చాలా జాగ్రత్తగా అంటే గొప్ప స్క్రీన్ ప్లే అయితే తప్ప గొప్ప డైలాగ్ అయితే తప్ప ఇది వర్కౌట్ కాదు అనుకుని రైటర్స్ ఇద్దరు పేర్లు సార్ విద్యాసాగర్ కిట్టు వీళ్ళిద్దరు ఇంకా సహకారం ఉంటే ఉంది. బట్ బేసిక్గా వాళ్ళు తెలుగైజ్ చేసేసి చాలా అందంగా అంటే ఒకసారి బేసిక్గా రైటర్ని కాబట్టి నేను ఇమీడియట్గా డైలాగ్తో కనెక్ట్ అవుతాను, అరే ఇంత అందంగా రాశారు ఎవరు అంటే పరాణ కుర్రాడు. అట్లా మంచి స్క్రిప్ట్ తయారైంది, తగిన ఆర్టిస్టులు దొరికారు, సహనం ఉన్న మా దర్శకుడు. సో సంహౌ వి ఎంజాయిడ్ ద హోల్ ఫిల్మ్. చాలా స్టాండర్డ్ వచ్చింది అందులో, కర్త కర్మ క్రియ అనే అన్ని అంశాలు సుమంత్ భుజం మీద వేసుకుని ఈ సినిమా. నేను ఇందాకే ప్రొడ్యూసర్ చెప్పాను సార్, సుమంత్కి 75% క్రెడిట్ ఇవ్వాలి సార్ అంటే లేదండి 100% ఇద్దాం అన్నాడు వాళ్ళు. అంటే వాళ్ళు అసలు రాలేదన్నమాట లొకేషన్కి, అది అది కాహా ఆ చాయిస్ వాళ్ళు తీసుకున్నారు. సో మేము సినిమా మొదలెడుతున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ సినిమా ఆరంభించాము, సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా అంతే స్పిరిట్ తోటి ఉన్నాం. దీన్ని కొన్ని చేస్తున్నప్పుడు ఆ సక్సెస్ పరిమళాలు మనకి అనిపిస్తుంటాయి, ఇది ఇదో సక్సెస్ అయ్యేలా ఉంది అని. ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. ఫస్ట్ ఐ థ్యాంక్ సుమంత్, ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకొని ఇటువంటి సబ్జెక్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం అనేది కొంచెం గట్న మనసు చేసే పనే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక లవ్ స్టోరీ, రొమాంటిక్ లేదంటే కామెడీ స్టోరీ తీసుకొని ఈజీ గోయింగ్లో వెళ్తారు, కానీ ఈ సబ్జెక్ట్ మీద చాలా రోజులు పనిచేసి దాన్ని ఆయనకు అనుకూలంగా స్క్రిప్ట్ అంతా రాపించుకొని ఏ టు జెడ్ తనికెళ్ళ బర్ని గారు చెప్పినట్టు కంప్లీట్గా సినిమానంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఏ టు జెడ్ ఆయన దగ్గరుండి చేసి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది జస్ట్ ఒక ట్రైలర్తోని. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ కూడా వి బిలీవ్ బెస్ట్ రిలీజ్ వస్తుంది అనుకుంటున్నాం, ఎందుకంటే మంచి థియేటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అంటే ఆల్మోస్ట్ 50 lakh పీపుల్ ఆల్రెడీ ఈ ట్రైలర్ని చూశారు కాబట్టి వాళ్ళందరికీ ఎంతో క్యూరియాసిటీ ఉంది చూడాలని. సో ఈ వీరంతా చూసినా చూడకపోయినా కూడా కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ, వీళ్ళందరికీ ఎంతో కొంత క్యూరియాసిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాని చూసి అదేవిధంగా సుమంత్కి ఒక డిఫరెంట్ యాంగిల్ మూవీ ఎలా చేయగలడు, దీంతోపాటు ఇంకే ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు అని ప్రూవ్ చేసుకునే మూవీ ఇది. ఓన్లీ కమర్షియల్ బేస్ అనేది కాకుండా ఒక మెసేజ్ కూడా పెట్టి ఆ మెసేజ్ని కూడా ప్రూవ్ చేసి, ఈవెన్ దో ఇది డబ్బింగ్ మూవీ అయినా కూడా హిందీ నుంచి తీసుకున్నా కూడా దాన్ని చాలా లోకలైజ్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా దీంట్లో ఒక మెసేజ్ ఇచ్చి చేశారు కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, ఆదరిస్తారని నమ్మకం. ఆల్రెడీ థియేటర్కి ట్రైలర్ అండ్ ఆడియో సాంగ్స్ కూడా మొన్న రిలీజ్ చేశామండి.
అనే సంబంధించి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ చాలా బాగా ఆదరించారు. అండ్ ఈ సపోర్ట్ ఇలా కొనసాగాలని. అండ్ నవంబర్ 4th లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తాం ఈ మూవీని. దాన్ని ఇదే సపోర్ట్ మీరు ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అప్రోచ్ మనం ఎలా చూస్తా ఉన్నది దాంట్లో నాకు ఫస్ట్ నుంచి దాన్ని నేను ఎప్పుడు ఒక ఏదో జిగుప్సకరంగా చూడలేదండి. ఇప్పుడు నాకు అలా అనిపించలేదు. ఒరిజినల్ చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ అది ఒక బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ లాగా ఒక నార్మల్ మెడికల్ ప్రొసీజర్ లాగానే చూడటం వల్ల నాకు కానీ సుమంత్ గారు కానీ ఫస్ట్ నుంచి వీ నెవర్ ఫెల్ట్ ఇట్ వాజ్ డిఫికల్ట్. అది ఓవర్కమ్ చేయడానికి మాకు ఇబ్బంది లేదండి. దీన్ని అంతా ఒక నేటివైజ్ చేసి జనాలకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం అన్నదే ఫస్ట్ నుంచి మా మైండ్లో ఉన్నది. సో దాన్ని ఒక కంప్లీట్ ప్యాకేజ్, ఎందుకంటే మనం ఎంతసేపు మన ట్రైలర్స్ లో చూసింది అంతా ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉందనికే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఒక సడన్ గా ఒక ఫిల్మ్ వేరే పారాడైమ్ షిఫ్ట్ లోకి వెళ్ళిపోతుందండి. అందులో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ వల్ల ఎఫెక్ట్ అవుట్ ఎలా ఉంటుంది, ఎంత సెన్సిటివిటీ ఉంది ఈ సబ్జెక్ట్ కి దానికి, ఎందుకంటే ఎంత చూసుకున్నా ఇట్స్ ఫైనలీ కనెక్టెడ్ టు పిల్లలు. సో దానికి సంబంధించిన వరకు ఇట్స్ వెరీ ఇమోషనల్. ఆ క్లైమాక్స్ దాకా మనం వెళ్ళేసరికి ఇట్ విల్ స్వీప్ ద ఆడియన్స్ టువర్డ్స్ అ వెరీ ఇమోషనల్ జర్నీ దట్ వే. అది అచీవ్ చేయడం, ఆ గ్రాఫ్ అచీవ్ చేయడం అది అతి డిఫికల్ట్ అండి. నాకైతే పర్సనల్ గా డైరెక్టర్ ఎంత అయితే ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డాం, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటే, ఎందుకంటే చాలా మటుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద నడాలండి ఇలాంటి ఇమోషనల్ సెకండ్ హాఫ్. సో దానికి సంబంధించి ఒక ఇమాజిన్ చేసుకుంటూ ఎంత సటిల్ గా పెర్ఫామ్ చేయించాలి, లౌడ్ గా ఉన్న ఫస్ట్ హాఫ్ సటిల్ గా ఉన్న సెకండ్ హాఫ్. సో ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఇస్ వాట్ నాకు పెద్ద వరి ఈ టాపిక్ కన్నా యాక్చువల్లీ. ఏమనండి, బట్ 10-12 ఇయర్స్ గా డైరెక్టర్ అవుదాం అని చాలా అనుకునేసరికి ఆ చీరలో కూర్చున్నప్పటికీ అదేం అనిపించలేదండి. ఫస్ట్ డే నుంచి నాకు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే మనం పకడ్బందీగా ఒక స్క్రిప్ట్ రాసుకొని పెట్టుకొని దానికి సంబంధించిన వరకు ఎలా తీద్దామని ప్రిపేర్డ్ గా ఉన్నాం అనుకోండి. ప్రీప్రొడక్షన్ వర్క్ లో లొకేషన్ కి వెళ్ళాక మనకి ఆ ఇబ్బంది ఉండదండి. చాలా మటుకు మంది ఆ పర్టికులర్ ఆ ప్రొసీజర్ ను మనం ఫాలో అయితే అక్కడికి వెళ్ళినప్పటికీ ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇట్స్ జస్ట్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద లొకేషన్ అన్న తర్వాత ఈ వాంట్ ఫీల్. అంటే నా ఎక్స్పీరియన్స్ ఆఫీస్కి హెల్ప్ అయిందండి. నేను మోహన్ కృష్ణ గారు ఎందుకంటే కింద కానీ, శ్రీనివాస అస్టల్ గారి కింద కానీ, ప్రొడక్షన్ లో కూడా కొంచెం వర్క్ చేశానండి రామ్మోహన్ గారి కింద కూడా. సో నాకు చాలా డిపార్ట్మెంట్స్ మీద అవగాహన ఉందండి. నేను పోస్టర్ డిజైనర్స్ వర్క్ చేశాను. సో నాకు ఇదంతా చాలా యూజ్ అయింది ఈ సినిమాలో. నాకు ఎలా కావాలన్నది ఫస్ట్ నుంచి నాకు సుమంత్ గారికి వీ హ్యాడ్ ఎ క్లారిటీ అసలు ఎలా ప్రజెంట్ చేద్దాం ఈ సినిమాని. సో నాకు అది నాకు ఇష్టం అండి, చాలా ఇష్టం సినిమాలు చేయడం అంటే. సో దాని నుంచి ఇదంతా మర్చిపోయింది అసలు, ఇది టఫ్ అవుతుందేమో, ఇది నా డెబ్యూ అన్నది నా మైండ్ లో నాకు అసలు ఎప్పుడు లేదండి. ఫ్రమ్ ద స్టార్ట్ అంటే నవ్వు మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మిగతా పనులు నేను బాగానే చేస్తాను. బికాజ్ నేను ఒరిజినల్ చూసినాక అయ్యో సీరియస్ ఇదా తెలుగులోనా, అయ్యో సీరియస్ అని అన్నాను యాక్చువల్లీ. బికాజ్ తను అన్నాడు ఇట్ వాజ్ వెరీ ఈజీ టు యాక్సెప్ట్ ద కంటెంట్ అని. టు బీ వెరీ ఆనెస్ట్, కమర్షియల్ సినిమాలు మనం తెలుగు సినిమాలు తీస్తూ ఉండి ఒక ఫార్మాట్ అని అనుకుని ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైన సబ్జెక్ట్. ఆలోచిస్తే ఏంటిది అసలు ఎలా చేస్తారు వీళ్ళు, అసలు జనం ఎలా చూస్తారు, ఇది తిట్టుకుంటారేమో, ఐ మీన్ చిన్న థాట్స్ వస్తాయి అన్నమాట. వెన్ ఐ ఫస్ట్ నేను సినిమా చూసినప్పుడు నేను యాక్చువల్లీ మనం ప్రియ థియేటర్లో సినిమా చూస్తే పక్కన ఎవరికి వచ్చినారు, వీళ్ళు ఎవరికి వచ్చినారు, వాళ్ళు ఎవరికి వచ్చినారు అని ముడుచుకుని కూర్చుని సినిమా చూస్తాం. అసలు అసలు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా పలకదు అనమాట. ఎక్కి నవ్వుతానే ఉన్నాను నేను. అండ్ ఎక్కడ ఇబ్బంది కాదు అది యాజ్ అ ఉమెన్. ఒక ఫ్యామిలీ ఆడియన్స్తో కూర్చుని మేము ఒక 10 మంది కూర్చుని ఉన్నాం, ఎక్కడ ఇబ్బంది కాదు. అంత సెన్సిటివ్ సబ్జెక్ట్ని అంత లైట్గా తీసుకెళ్ళి ఎండ్లో క్లైమాక్స్కి వచ్చేసరికి కన్నీళ్ళు వచ్చే అంత ఇమోషన్ ఉందండి ఫిల్మ్లో. బట్ వెరీ వెరీ ఇన్ అ వెరీ జెంటిల్ వే. ఇలాంటి సినిమాలు ఇలాంటి సబ్జెక్టులు రావటం అనేది అసలు పెద్ద తెర మీద రావటం మనం యాక్చువల్లీ మేబీ ఒకప్పుడు చూసేవాళ్ళమేమో హీరోస్ డూయింగ్ సెన్సిటివ్ సబ్జెక్ట్స్, బట్ మేబీ లాస్ట్ 20 ఇయర్స్గా మనం ఇలాంటి సబ్జెక్ట్స్ని టచ్ చేయటం కూడా మనకు అవసరమా, ఇలాంటి అవసరమా, మనం ఫ్యామిలీస్కి చెప్పగలుగుతామా,
నేను ఒక చిన్న మనలోనే సినిమా అంటే సంథింగ్ విచ్ ఇస్ అవే ఇట్ హ్యాస్ టు బి లార్జ్ అనే ఫీలింగ్ మనమే క్రియేట్ చేసుకున్నాం. ఈ సినిమాలో చూస్తున్నంతసేపు మనకి ఇది జరిగితే మనకి మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఎక్కడ చిలిపిగా ఉంటుంది, ఎక్కడ ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడ కంట్లో నీళ్లు తిరుగుతాయి, ఎలా హ్యాండిల్ చేస్తారనేది డెఫినెట్లీ సినిమా చూస్తున్నంతసేపు ఇట్ ఫెల్ట్ వెరీ రియల్. తాత్గారు చెప్పాక you know that probably added a little more to the gap, but anyway before tata passed away in a cinema tv lo vachinappudu chusaru and he thoroughly enjoyed it. I was like wow okay no enti cinema pale unde dinne ante ilanti subject undi kada cinema lu teestunnare manam manam kuda cheyagaddu ani you know he just passed a comment at me. This was probably the first second or third last film that he saw టీవీలో అండ్ అక్కడ ఒక చిన్న బల్బ్ వెలిగింది. చాలామందితో చెప్పాను నేను అంటే ఇప్పుడు కమర్షియల్ పారామీటర్స్తో ఒక కథ తీసుకురండి, ఎలాంటి కథ తీసుకురాం బాబు మీకు అని రైటర్స్ చెప్తున్నప్పుడు నేను చెప్పాను విక్కీ డోనర్ లాంటి కథ తీసుకురండి, దాంట్లో రొమాన్స్ ఉంది, డ్రామా ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ ఇట్స్ పుషింగ్ ద బారియర్. సో నేను చెప్పాను విక్కీ డోనర్ లాంటి కథ తీసుకురండి, లాంటి కథ తీసుకురండి, లాంటి కథ తీసుకురండి. ఒక రెండు ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర వెయిట్ చేశాను లాంటి కథ లాంటి కథ లాంటి కథ లాంటి చెప్పి తీసుకొచ్చేసింది. సో ఫైనల్గా ద ఫస్ట్ నా గోల్కొండ హై స్కూల్ ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్ he said enduku why waiting for it, just go take Vicky Donor. Akkadto start ayyadu tata respond avatam Ram Mohan koncha danni add cheyatam. So I went to Bombay and thankfully I know John Abraham who is the original producer of the movie and John Abraham dwara like you know managed to get the rights because chaala mandi hindi vallu rights ivvatledu. They want to get into co-production, they want to do this. It's not easy getting rights. And I wanted to get it at a reasonable price. So thank you, John, for that. Akkada start ayyindandi. And then Ram Mohan recommended Mallik's name. And we went ahead with it. And cinema oka budget anukunnamandi. Because I, ilanti cinema ki you don't need a big budget. You need to make it personal. You need to work. I wanted to shoot it like a glorified short film. Ante oka I wanted to bring the values back of making a film small, really small, and spending every paisa on the movie. So I employed the team, basically apart from Mallik, I employed the team. I was recently a Kshanam ane cinema chusanu and I was blown by the way they worked. Aa cinema ne oka kotim bavulu chesaru. I couldn't believe it. And I didn't want to frankly, like, you know, Annapurna has become used to making bigger films. I didn't want to employ any one of our staff. Anyone, Annapurna. First person I employed of Annapurna staff was Supriya after the entire shooting was done. So she wasn't, because alavat point ante ippudu mem manam lanti cinemalu sokkalle we are making bigger films, like, you know, they make. So I employed most of the crew of Kshanam, music director, cameraman, లైన్ ప్రొడ్యూసర్ అండ్ చాలా పర్సనల్గా చాలా కష్టపడి నేను చాలా సినిమాలు చేశాను బట్ లైక్ ఈవెన్ సత్యం ఈవెన్ ప్రేమ కథ ఈవెన్ ఐ వర్క్ మోస్ట్లీ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు సత్యంలో మై కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్ బట్ ఈ సినిమాలో మై కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్ కంప్లీట్లీ యాజ్ అ వెరీ యాక్టివ్ ప్రొడ్యూసర్. ప్రతి పైసా ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు, నేను రకాలు రాసుకున్నాను. ఒక నా స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను ఆండ్రాయిడ్ మనీ మేనేజర్ అని. సో ఐ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఈచ్ పైసా వెంట్.